ప్రభు పేరిట అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులరా, లోకంలో మన గుడారాలు, మన నివాసాలు దేవుని చేత వర్ధిల్లా చేయబడాలి అంటే మనకి మన కుటుంబానికి ఒక ప్రవర్తన చాలా అవసరం. అదే యథార్థత. సామెతల గ్రంథంలో 14:11 యథార్థవంతుల గుడారాలు గుడారము వర్ధిల్లుతుంది, వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని అక్కడ రాయబడింది. వర్ధిల్లాలి, అన్ని విధాలా వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంటే ఒక కొన్నం కదండి, అన్ని విషయాలలో వర్ధిల్లాలి. జ్ఞానంలోను, సిరి సంపదలోను, ఆత్మీయతలోను, విశ్వాసంలోను, సంఘములోను, సమాజంలోను, కుటుంబంలోను, బంధువులలోను, రక్త సంబంధులలోను. వింటున్నారా? నువ్వు చేసే పని కాడా? అన్ని విషయాలలో వర్ధిల్లడమే వర్ధిల్లడం. దాదే గుడారము. ఆ గుడారంలో వర్ధిల్లాలి, గుడారాలు వర్ధిల్లాలి. మనం ఎప్పుడైతే వర్ధిల్లుతామో ఆ వర్ధిల్లటానికి మెయిన్ క్యారెక్టరే యథార్థత. యథార్థత అనే క్యారెక్టర్ నీలో ఉంటే ప్రతి స్థలములు, ప్రతి దగ్గర, ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. నీ ఆత్మ సంతోషించినట్లుగా వర్ధిల్లుతావు యథార్థత ఉంటే. యేసుక్రీస్తు ప్రభుని యథార్థ హృదయముతో ఇంట్లోకి ఆహ్వానించారు మార్త మరియలు, లాజరు. చక్కగా ఆతిథ్యం ఇచ్చారు, కొడుకు పెట్టించుకున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయినారు. ఎక్కడో దూరాన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వీరు యేసు ప్రభు కబురు చేశారు, అయ్యా నువ్వు ప్రేమిస్తున్న లాజరు, నీ స్నేహితుడైన లాజరు మరణావస్థలో ఉన్నాడయ్యా అనేసి. యేసుప్రభు మాటిని అక్కడికా 3 రోజులు ఉండిపోయాడు. ఈ లోపల మరణావస్థలో రోగంతో ఉన్న లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4వ దినం రోజున యేసుప్రభు శిష్యులతో కలిసి బెతనీకి వెళ్దాం పదండి అని బయలుదేరుతాడు. అప్పుడు మార్త యేసుప్రభు వస్తున్న సంగతి విని ఎదురెళ్ళి, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు అని ఏడ్చుకుంటూ చెప్పింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మార్త నమ్మిక మాత్రం వచ్చి దేవుని మహిమను చూస్తావు, నీ సహోదరుడు బ్రతుకుతాడు అని అన్నప్పుడు అలా సంభాషణ జరుగుతుంది. తర్వాత మరియా వస్తుంది, అందరూ కలిసి లాజరు సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నెట్టూర్పు విడిచి ఆకాశవైపు కన్నులెత్తి చేతులెత్తి, దేవ నా ప్రార్థన ఆలకించావు అని, లాజరు లేచిరమ్ము, లాజరు బయటికి రా అని ఎప్పుడైతే పిలుస్తాడో 4 దినాలు చనిపోయిన లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. అందరు ఆశ్చర్యపోయారండి. అప్పుడంట అక్కడున్న ప్రజలందరూ కూడా లాజరును, యేసేను చూడటానికి తండోపు తండలుగా ప్రజలు వచ్చారంట. ఎవరి నోట్లో పెట్టినా లాజరు సాక్ష్యమే, ఎవరి నోట్లో పెట్టినా లాజరు సాక్ష్యమే. ఎందుకు అంటే ఒకటే కారణం, వారు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించారు, దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించారు. కాబట్టి దేవుడు వారి పేరు, వారి సాక్ష్యము చుట్టూ దేశాలు, చుట్టూ ప్రాంతాలు ప్రసిద్ధికి ఎక్కే విధంగా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. 4 దినాలు చనిపోయిన లాజర్ని దేవుడు బ్రతికించాడు. నాకు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న ఒక మాట, శతాధిపతిని దాసుని ఒక్క మాటతో బ్రతికించలేదా? ఎక్కడో ఉండి కనాను శ్రీ కుమార్తెను ఒక్క మాటతో స్వస్థపరచలేదా? ప్రభుత్వ ఉద్యోగ కుమారు జరంతో బాధపడుతున్న ఒక్క మాటతో బ్రతికించలేదా? ఎక్కడ ఉండి చేస్తాడు ఏసీ కార్యాలన్నీ, కానీ లాజరు కార్యం మాత్రం అలా చేయలేదు.
తన సమాధి దగ్గరికి వచ్చి చేశాడు. కానివిడి తెలుసా, దేవుడు వారిని ప్రసిద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు. తరతరాలకు ఒక శుభ సూచనక నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానివంటి యథార్థత ఈరోజు చిన్న జీవితం కూడా ఆయన దగ్గరకు వచ్చి చేస్తాడు. ఎందుకు తెలుసా, నీ పేరు ప్రసిద్ధి చెందాలని, నీ కుటుంబము వర్ధిల్లాలని, నీ జీవితము వర్ధిల్లాలని. ఈరోజైనా నీ కుటుంబము నీ గుడారంలో యథార్థత అనే క్యారెక్టర్ ప్రారంభించు, ఆ ప్రవర్తన ప్రారంభించు, ఆ నడక ప్రారంభించు. నువ్వు ప్రారంభించిన తోడనే నీ జీవితము నా దేవుడు ప్రసిద్ధి చేయడం స్టార్ట్ చేస్తాడు. అన్ని విషయాల్లో అన్ని రంగాలలో నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడా. మహాకృప కడిక్రమ కలిగిన దేవా, ఎస్ఐనికి స్తోత్రాలు తండ్రి. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని వాక్యము అయా విన్నవించబడుతుందయ్యా, నీ మాట చెప్తుందయ్యా. యథార్థంగా జీవించిన మరియా మార్త లాజర్ జీవితంలో లాజర్ యొక్క సాక్ష్యం ప్రసిద్ధి చేసావు, అతని కుటుంబం ప్రసిద్ధి చేసావు, వర్ధిల్ల చేసావు నీ సన్నిధిలో. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఎన్ని గుడారాలు యథార్థతనే జీవితం ఉందో ఆ కుటుంబాలు వర్ధిల్ల చేయండి. యథార్థంగా జీవించడానికి ఎంతమంది బిడ్డలు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలపడి వారి బ్రతుకులు వర్ధిల్ల చే, అన్ని రంగాలలో వర్ధిల్ల చేస్తూ ఆశ్రయించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.